ఏందమ్మా కొత్త కోడలు ఏదో ఆలోచనలో పడిపోయింది. ఏం మాట్లాడున్నావు దిగాలుగా? అమ్మా కొత్తగా అత్తర్లింటికి పోతున్నావు కదా, పద్ధతిగా ఉండమని చెప్పింది అత్తయ్య. పద్ధతి అంటే ఏంటా అని ఆలోచిస్తున్నా. అయ్యో తిక్కదానా, మీ పుట్టింట్లో ఎట్లున్నావో ఈడ కూడా అట్లే ఉందమ్మా. నువ్వు ఎందుకు అంతగా చింత చేస్తున్నావు? అయ్యో రామా, ఇంకా తొమ్మిదైనా లేకోకుండా ఉంది పాప. ఏమి వద్దు ఏమ్మా, ఏం బాగలేదా? ఏం లేదు అత్తయ్య, బాగుంది. మళ్ళీ ఇంకేందమ్మా, సగర పొద్దు ఎక్కినా లేలే, తొమ్మిదైంది టైం. మీరే కదత్తయ్య, మీ ఇంట్లో ఎట్లుంటే అట్లుందమ్మా. అయ్యో తిక్కదానా, మీ పుట్టింట్లో ఎట్లున్నావో ఈడ కూడా అట్లే ఉండమ్మా. నువ్వు ఎందుకంటే మీరు చేసినది ఏం బాగోలేదు అత్తయ్య. నీకు ఈకోకుండా తినటమా? కాదు. మరేందో ఏడ్స్ ముందు ఏడ్చల్లా లేదా చెప్పల్లా? జోకా స్టార్ట్ చేసింది ఎవరు? సరేలే, కాంప్రమైజ్. కాంప్రమైజ్ ఇప్పుడు చెప్పు ఏందో. నీ కొడుకు నా మాట వినడం లేదత్తయ్య. ఏ చూడొచ్చిందే? కొడితే వస్తుంది. ఏ అవలాయా? కాదు, జులై. ఏందో చెప్పిస్తావు? కొడుకుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పండి అత్తయ్య. అవన్నీ నేర్పిస్తే రావు, ప్రేమ చూపిస్తే వస్తాయి. సీరియస్? అదో వాట్సాప్ టేటర్స్. అత్తయ్య అన్ని ఐటమ్స్ చేసేసిన, ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి అత్తయ్య. ఇప్పుడు వచ్చి అన్ని పేర్లు పెడుతుంది. దేవుడా, నువ్వే కాపాడాల స్వామి. అబ్బా ఇంత కారం ఉంది. ఏందమ్మా అన్నం అంత ఇంత ముద్ద ముద్ద చేసినావు, బా పొడి 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 ఉండల్లా. ఇవేం సున్నుంట్లా? దీంట్లో కూడా బెల్లం వేయలే పాడేలే. అన్ని ఐటెంలు చెడిపోయినా రసం మటుకు సూపర్ గా ఉంది. నేనెప్పుడు రసం చేసిన అబ్బా, కొంపలేసే చికెన్ కడిగిన నీళ్ళ. అబ్బా థ్యాంక్స్ అత్తయ్య, కాలు నొప్పిస్తా ఉంది, ఎలా అడగల్లా అని చూస్తా ఉంటే. నేనేందో తిక్కించుకొని మసాజ్ చేపించుకుందాం అనుకుంటే నాకే వేసే కదరా ఎసురు పెట్టే. నాకు భయం అవుతుంది విష్ణు, మీ అమ్మ ఏమంటుందో. నిన్న కదా. ఎవర్రా పాపా? ఈ పాప నా దిల్కా దడకన్. ఈ పాపనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఫిక్సా ఆ పాపే? ఎవరు ఫిక్స్ అయినా కాకోకుండా నేను ఫిక్స్. ఓహో అట్లానా? ఎవరికి ఆంటీ ఫోన్ చేస్తాంది? మన పెళ్లి చేసేకే పురోహిత్ ని ఫోన్ చేస్తాంది. నువ్వు రేపటి నుంచి పనికి రావద్దు. ఏం లేదు, మాకు కొత్త పని మనిషి దొరికింది. హలో వదినా. అయ్యో ఫంక్షన్కి రాలేము వదినా, చాలా కష్టము. నా కోడలు బిజీగా ఉంటుంది వర్క్ చేసుకుంటూ. 2 లక్షలు వదినా పాపకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లది కష్టాలు నీకేం తెలుస్తాయి లేదా, వాళ్ళకే తెలుసు అవి. రేం మగులు కష్టపడతా ఉంటుంది, చదువుతానే ఉంటుంది, చేస్తానే ఉంటుంది లెక్కాచారాలు. నాకు అబ్బాయి వదినా ఏమి అనుకోవద్దు, రాలేను. ఏ కోడలు అత్తయ్య? ఏ కోడలు ఉంది? నువ్వే. 2 లక్షలు కాదు అత్తయ్య, 20,000. 20 కాకుంటే 10 కానిలే, అట్లే చెప్పాలా. అబ్బా ఇదే ఛాన్స్ ఉంది ఈ రోజు. ఎట్లన్నా కానీ దీన్ని తిట్టే తీరల్లా. వద్దు చెప్పండి అత్తయ్య.
తప్పించుకునే. మయ్యా మయ్యా చీరలన్నీ కుజ్జూరు ఎట్లా పెట్టింది అది, దీన్ని పొద్దు తిట్టకుంటే నాకు మనశ్శాంతి ఉండదు దీన్ని. చెప్పండి అత్తయ్య, ఇది దొరికేటట్లు లేదు నాకే. మయ్యా మయ్యా చెప్పులు చూడు, ఇప్పుడు దొరికింది, చెప్తా దీని కథ. వద్దు చెప్పండి అత్తయ్య. ఇది పొద్దు నాకు చిక్కదు అమ్మయ్యా, ఇప్పుడు వంటకంలో పోతే దొరికిపోతానేమో. టీలో ఉప్పు సరిపోయిందో లేదో చూడమ్మా. టీలో ఉప్పు ఏంది? ఉప్పు లేదా అత్తయ్య? రోజు చేసిస్తాంటే నీకు అర్థం కాలే. నీవు రేపు పొద్దున నీ కోడలు వస్తే నువ్వు చేస్తే అప్పుడు నీకు అర్థమైతుంది. ఊరికే పేర్లు పెట్టేది కాదు, చేస్తే తెలుస్తుంది. పొద్దు సామాన్లు చూడుపో, దండిగా ఉన్నాయి, పోయి కడుగుపో. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వెళ్ళి కడుగు వస్తా. అబ్బా అత్తయ్య, సామాన్లన్నీ నీట్గా కడిగేసిన అత్తయ్య. బా, నా కోడలన్నీ సామాన్లన్నీ బా నీట్గా కడిగేసిందబ్బా. ఏంది నా చేతులు సోపు వాసన, సామాన్లు కడిగిన వాసన, ఏంది నాకు టైమైంది. అంటే నా చేతులేమో వాసన వస్తున్నాయి, నా గుడ్డలు తడిసినాయి. అంటే సామాన్లు కడిగింది నేనా?